దండాలు 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 అండి. వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో ఇస్మార్ట్ కంగారు. మరి ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోయే వస్తువు చాలా చాలా ఫేమస్ అండి. మరి అన్నం లేపన మనం బతకగలం, కానీ ఈ వస్తువు లేకపోతే మాత్రం మనం బతకలేం. ఎప్పుడు చూసినా చేతిలో పిసుక్కుంటూ కూర్చుంటాం అనమాట. మరి దాంతో ఉండే బంధం, అనుబంధం, సంబంధం వేరే లెవెల్ అండి. మరి లెట్ మీ వెల్కమ్ ది మోస్ట్ స్మార్ట్ స్మార్టెస్ట్ స్మార్ట్ ఫోన్ అనమాట. సో నమస్తే అండి. నేనే స్మార్ట్ ఫోన్. ఏడా స్మార్ట్ ఫోన్ బానవా? ఏంటే గీంటే మర్యాద మర్యాద లేకపోతే బొగ్గలు బగులుతాయి. ఏమండి స్మార్ట్ ఫోన్ గారు మంచి హుషారు మీద ఉన్నారు, ఏం సంగతి? 100% ఛార్జింగ్ ఉన్నాక ఈ మాత్రం హుషారుగా లేకుండా ఎట్లుంటుంది? అది మొబైల్ అంటే అలా నీలాగా కొదమంటంగా ఉండాలి. నా మొబైల్ ఉంది, ఆ అంటే ఛార్జ్ అయిపోద్ది, ఊ అంటే హ్యాంగ్ అయిపోద్ది, ఊహు అంటే షట్డౌన్ అయిపోద్ది. ఏంటి నాకు ఈ లొల్లి, అసలు ఎందుకు హ్యాంగ్ అవుతుంది అంటవా? బాబు ఫోన్లో వీడియోలు చూడు, ఓకే, చూసిన ప్రతి వీడియో డౌన్లోడ్ చేసేస్తా, దాచేస్తా, అక్కడ తోసేస్తా, ఇక్కడ పెట్టేస్తా అంటే ఇట్లనే హ్యాంగ్ అవుతాయి. ఆ దిక్మాల్ ఫోటోలు డిలీట్ చేస్తావు, సోళ్ళకి చచ్చిపోతున్నావు. ప్రతి ఫోటోలోను ఒకటే ఎక్స్ప్రెషన్ రానట్టు. ఏంటి మాట్లాడతావు నువ్వు? నా నీ యువర్ టాకింగ్ అబౌట్ మై ఎక్స్ప్రెషన్. ఎక్స్ప్రెషన్ కింగ్ ఇక్కడ. కింగ్ అన్న బొంగ. యు జెలస్ ఫెలో. హీరో హీరో ఫేస్ ఇక్కడ. వాళ్ళ హీరోవా నువ్వా? ఏదో అంట్లు కడుక్కునే మొహం నువ్వు. నువ్వు హీరో ఏటాయ్? ఏంటి నీళ్ళ నువ్వు మాట్లాడేసుకుంటున్నావా? ఏ నథింగ్ యా, జస్ట్ థింక్ చేసా అంతే. ఏంటి ఈ మధ్య మా ఫోన్లు తెగ వాడేస్తున్నావంట? ఫోనా? నేనా? వాట్ ఆర్ యూ టాకింగ్? ఐఎమ్ నాట్ యూజింగ్ దాట్ మచ్. ఛా, నాకు చెప్పమాక నీ పతి కబుర్లు. నువ్వు ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఏం మాట్లాడతావు నాకు తెలుసు. తెల్లారి లేవగానే ఏ వీడియోలు చూస్తావు నాకు తెలుసు. రాత్రి పొడినేటప్పుడు ఏ వీడియోలు చూస్తూ ఏం చేస్తావో నాకు తెలుసు. ఎప్పుడు ఎక్కడ ఏ లొకేషన్లో ఏం పీకుతుంటావు కూడా నాకు తెలుసు. ఫేస్బుక్లో నాకేం తెలియదు, నేను చాలా పత్తిని నాకు ఫస్ట్ టైం అంటావు. వాట్సాప్లో వెయిటింగ్ అంటావు. ఇన్స్టాగ్రామ్లో ఇంకేంతసేపు అంటావు. ట్విట్టర్లో తట్టుకోలేకపోతున్నాను అంటావు. యూట్యూబ్లో అంటావా అంటావా మావా అంటావు. నీ కాల్ హిస్టరీ నుంచి నీ గూగుల్ హిస్టరీ వరకు, నువ్వు చేసే పేమెంట్ల నుంచి పక్కింటి ఆంటీకి రాసే ఆయింట్మెంట్ వరకు, నువ్వు చేసే పత్తి వ్యాపారం ఏదది 5 సంవత్సరాల క్రితం గోగా కదా, దాని పేరు పంకజం, దాని దగ్గర నుంచి నిన్న మొన్న కలిపిన పులిహార వర్ష వరకు నీ ప్రతి లెక్క, దాని బొక్క, నీ జాతకం మొత్తం నాకు తెలుసు. హేయ్, అసలు ఏమీ లేదు నా ఫోన్లో, ఏం లేదు తెలుసా? అబ్బో అబ్బో, ఈ పత్తి కబుర్లు నా దగ్గర చెప్పమాక. నువ్వు ఎక్కువ చేసావంటే నీ బొక్కలన్నీ స్క్రీన్ షాట్లు తీసి నీ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసి పాడదుపుతా. నథింగ్ రా, నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు. చేసిన యాశాలు చాలు. అయినా మీ మనుషులకి బోర్ కొడతారా? ఎప్పుడు చూసినా పిసుకుతూనే ఉంటారు. అదే ఫోన్ని కాసేపు మమ్మల్ని బతకనేవ్వండిరా, మమ్మల్ని ఛార్జింగ్ పెట్టండిరా, ఊపిరి పీల్చుకునేవ్వండిరా. మమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడో పెడతారు. ఆ ఏరియా అంతా చాలా చండాలంగా ఉంటుంది, కంపు కొడుతూ ఉంటుంది. అయినా సరే అక్కడే ఉంటాం. సరే ఎప్పుడైనా మాకు కొంచెం క్లీన్ చేస్తారా? ఒళ్ళంతా మట్టి పట్టిపోయింది. మీరు మాత్రం 2 రోజులకొకసారి స్నానం చేస్తారు. కనీసం వారానికి ఒకసారి శుభ్రంగా క్లీన్ చేయండిరా. ఏంట్రా నో మెయింటెనెన్స్, దిస్ ఇస్ వెరీ డర్టీ రా. హే, ఫోన్ అంత అలాగే వాడతారు కదా, కానీ నైట్ టైంలో కూడా వాడటం ఏంటి పడుకోకుండా? హే, నైట్ టైమ్స్ లవర్స్ మాడకుండా కదా, లవర్స్ మ్యాటర్స్. ఏం లవర్స్ రా, ఏం లవర్స్? వాళ్ళకి ఇంకా ఇది మూతి మీద సరిగ్గా మేసమే వచ్చి ఉండదు. ఆ అమ్మాయి ఇంకా టక్కని పెద్దది కూడా అయ్యి ఉండదు. వీళ్ళిద్దరూ లవర్స్. ఈ లవర్స్లో ఏంటనుకున్నావు? ఈడంటాడు చెప్పురా బేబీ అంటే అది. ఈ సొల్లు పురాణం తప్ప ఇంకే డిస్కషన్ ఉండదు. వాళ్ళకి ఫ్యూచర్ గురించి, వాళ్ళ మార్క్స్ గురించి, ఎడ్యుకేషన్ గురించి, ఫ్యూచర్లో ఏం అవుదాం, ఏం సాధిద్దాం, ఒక మోటివేషన్. ఆ మాటలు వింటే మాకు కూడా సరదా రావాలరా. అబ్బా పిల్లలు ఎంత బాగా మాట్లాడుకుంటున్నారని. అవన్నీ వదిలేసి ఈ సొల్లు పురాణం ఎందుకురా మాకు బాబు? అదే ఇప్పుడున్న జనరేషన్ అలాగే వాడతాను అన్నమాట.
ఏం జనరేషను? జనరేషన్ అంటే మరీ అలా దరిద్రంగా చేస్తారా? ఒకడేమో ఫోన్ తీసుకుని బాత్రూంలోకి పోతాడు, ఆ బాత్రూంలో ఏమేం చేస్తాడో ఆడిగే తెలియదు, చేతులన్నీ తడి, చేతులంతా చెత్త, దా చేతితో మళ్ళీ మమ్మల్ని ముట్టుకుంటాడు. బా ఒళ్ళంతా కంపరం వస్తుందిరా. సరే ఈ పిల్లాడు ఇలాగ ఉంటే ఆ పిల్ల అమ్మో ఫోన్ ఉన్న బాయ్ ఫ్రెండ్ పుచ్చుక్, అమ్మో తుచ్చుక్, అమ్మో గుచ్చుక్, ఎందుకు మాకు ముద్దులు? మాకెందుకురా ముద్దులు పెట్టడం? బా బ్రష్ కూడా చేయదు, ఆ కంపు నోరుతోనే ముద్దులు పెడతాడు. బాబా ఒళ్ళంతా కంపరం వచ్చేస్తుందిరా. ఏం చెప్తాం అండి, ఏడు చెప్తాం, బ్రష్ తీసుకుని ముద్ద పెట్టమని చెప్తాం. ఇంకా నీకు ఏమనిపిస్తుంది? వీ నీడ్ సమ్ ఫ్రీడమ్ రా, యాక్చువల్లీ వీ నీడ్ సమ్ స్పేస్ రా. స్పేసా? నువ్వేటి అరవింద్ సమేత సినిమాలో పూజాక్ట్ అనుకున్నావా? కొంచెం స్పేస్ ఇవ్వ అంటున్నావు. స్పేసెస్ గీజులు కట్టేటి ఎవరు? చిన్నపిల్లలందరూ నీ వల్ల చెడిపోతున్నారు తెలుసా? ఏంటి చిన్నపిల్లలు నా వల్ల చెడిపోతున్నారా? సరే ఒక చిన్న అనలైజ్ చేద్దాం. ఇప్పుడు చిన్నపిల్లలు అన్నం తినపోతే పేరెంట్స్ చేతిలో ఫోన్ పెడుతున్నారు, తిక్క పేచి పెడితే చేతిలో ఫోన్ పెడుతున్నారు, ఏ విషయంకైనా డైవర్ట్ చేయడానికి ఫోన్ పెట్టేస్తున్నారు. అలాంటప్పుడు న్యాచురల్గా లేదు మనం ఇది చేయకూడదు, లేదు అన్నం తినాలి, లేదు ఇలా ఉండాలి అని న్యాచురల్ ఇన్స్టింక్ట్ అనేది పిల్లలకు ఉండట్లే. మీరే వాళ్ళ చేతిలో తీసుకెళ్లి ఫోన్ పెట్టేసి వాళ్ళు ఎప్పుడు చూసినా పెద్దదానికి ఫోన్ కావాలి లేడుస్తున్నారు. మీరే అలవాటు చేసి మీరే నేర్పించి ఇప్పుడు మేము చెడగొట్టేస్తున్నావా? మా వాళ్ళు చిన్నపిల్లలు చెడిపోతున్నారా? ఇది చాలా టూ మచ్గా అనిపించట్లేదు నీకు? ఇట కాదు కానీ ఇది కంట్రోల్ చేయడం ఎట్టా? నన్ను అడుగుతావేంటి? చేతిలో పెట్టిందే మీరు, మీకే తెలియాలి. అసలు నన్ను కనిపెట్టింది కూడా మీరే, వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలో మీరే చూసుకోవాలి. సరే అది వాళ్ళు చూసుకుంటారు. కానీ అవును, ఫోన్లో రెండు సిమ్ కార్డులు ఉంటాయి కదా, అందులో ఒకటే పనిచేస్తుంది ఏంటి? బాబు ఒక సిమ్ కార్డుతోనే మొత్తం ప్రపంచం అంతా అల్లకల్లోలం చేసేస్తున్నారు. రెండు ఒకసారి పనిచేసింది అనుకో హీట్ ఎక్కి మా ఫోన్ అన్ని బ్లాస్ట్ అయి దెబ్బతాయి. వద్దు, ముందు ఇది వాడండి, ఇది అయిన తర్వాత అది వాడండి, అదే మీకు మాకు అందరికీ బెస్ట్. గుడ్ పాయింట్. అవును కొన్నిసార్లు ఫోన్లో సిగ్నల్ రావట్లేదు, ఎందుకంట? అరే నన్ను అడుగుతావేంద్రా, టవర్లు పెట్టింది మీరు, నిలబెట్టింది మీరు, ఆ టవర్లు వస్తే మేము పనిచేస్తాం, మమ్మల్ని అడిగితే మేమేంటి చెప్తాం, అది మీరు చూసుకోండి. అంటే నువ్వు ఫోన్ కదా అని నేను అడిగా అనమాట. అంటే ఫోన్ అంటే ఏది పెడితే అడిగేస్తావా? అసలు మీ వల్ల మా ఫోన్ జాతికి ఎంత అవమానమో తెలుసా? అవమానమా? ఏం అవమానం? ఎన్నని చెప్పాలి, ఏమని చెప్పాలి? మీరు డ్రైవింగ్ చేస్తూ ఫోన్లో మాట్లాడుతూ వెళ్తారు, ఆడు చూసి చూడక కనిపించక ఎవడో తీసుకెళ్ళి గుద్దేస్తాడు. అప్పుడు వాళ్ళు ఏమంటారా? ఆ ఫోన్ మాట్లాడుతూ గుద్దేశాడు అంటారు, కానీ ఈ ఏదో కాన్సన్ట్రేట్ చేయకుండా గుద్దేశాడు అంటారా? అక్కడ ఎవరికి రా బ్యాడ్ నేమ్, మాకు మా ఫోన్లకి. ఫోన్లు మాట్లాడుతూ గుద్దేశారంట, మేమేం చేసాం? మేము అలా డైవర్ట్ చేసింది, మీరు మాట్లాడారు. అది ఒకటే కదా, ఇది ఒకటే కాదు, ఇంకోటి కూడా ఉంది చెప్తా విను. నువ్వు ఇంట్లో పని పాట చేయక చదువుకోక 24 గంటలు మమ్మల్ని పట్టుకుని పిసుకుతూ కూర్చుంటే మీ అమ్మ ఏమని తిడతారా? ఆ ఎదవ ఫోన్ వల్ల ఈ నాశనం అయిపోతాడు. మేమరా ఎదవలం, నువ్వు ఎదవి. నువ్వు ప్రతిసారి మమ్మల్ని పిసుకుతూ కూర్చుంటే మీ మమ్మీ డాడీ మమ్మల్ని ఎదురా తిట్టేది? మాకేంటరా సంబంధం? నువ్వు ఎదవి. అబ్బా స్మైలింగ్ ఎత్తనం ఏంట్రా? అంటే మా అమ్మ కూడా అప్పుడప్పుడు నిన్నే తిడతాడు అనమాట. తెలుసు నీ పత్తి వ్యాపారాలు అన్నీ నాకు తెలుసు. ఇండైరెక్ట్గా చెప్పేదంతా నీ గురించే. అంటే ఫోన్ యూజ్ చేస్తున్నావు అంటే ఏదో ఒక అవసరం ఉండడం వల్లే కదా. ఏం వర్క్లు రా? పేమెంట్లు చేయాల్సేది ఉందా? ఎడ్యుకేషన్ పర్పస్ ఉందా? మెడికల్ పనులు ఉన్నాయా? ఏం పనులు ఉన్నాయి? ప్రతిసారి ప్రతి చోట వాళ్ళతో పులిహార, వీళ్ళతో పులిహార, ఈ పత్తి వ్యాపారం, ఆ పత్తి వ్యాపారం, ఆ ఇంట్లో లొల్లి, ఈ ఇంట్లో లొల్లి, వీడి దగ్గర ఏమవుతుంది, ఆడి దగ్గర ఏమవుతుంది, ఈ గాసిప్స్, ఆ గాసిప్స్, ఇవి తప్ప ఇంకేమున్నాయరా నీకు పని అంటే? అనవసరం గెలికినట్టున్నా. అయినా నీ వల్ల ఎంత నష్టమో మాకు తెలుసా? అసలు నీ వల్ల ఏటయ్య లాభం? నిజం చెప్పాలంటే నేను వచ్చాక మీకు లైఫ్ చాలా ఈజీ అయిపోయింది. అదో రకంగా మంచిది, ఇంకో రకంగా చెడ్డది. చెడ్డది ఎలా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనుషులకి బద్ధకం చాలా పెరిగిపోయింది, బ్రెయిన్కి పని చెప్పడం మానేశారు. చిన్న చిన్న పనులు, చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ అన్నీ బ్రెయిన్తో చేయాల్సిన వాళ్ళు అన్నిటికీ నా మీద డిపెండ్ అయిపోతున్నారు. అది మరి చెడ్డగా జరిగినట్టేగా ఏడుసు. సరే కానీ ఒకప్పుడు నేను టెలిఫోన్ అనేవారు, తర్వాత సెల్ ఫోన్ అన్నారు, ఇప్పుడు స్మార్ట్ ఫోన్ అంటున్నారు. ఏంటి ఇన్ని పేర్లు మార్చడానికి కారణం ఏంటి? ఓ అరే తెలివి తక్కువ దద్దమ్మా, మీ అవసరాలు పెరిగే కొద్దీ నన్ను అప్డేట్ చేశారు, నా ఫీచర్లు పెంచారు. ఒకప్పుడు ఇద్దరు మనుషులు మాట్లాడుకునేటప్పుడు నన్ను టెలిఫోన్ అన్నారు, తర్వాత థిక్నెస్ తగ్గించారు, స్టోరేజ్ పెంచారు, బటన్లు పోయాయి, టచ్ స్క్రీన్లు వచ్చాయి, అప్పుడు నన్ను సెల్ ఫోన్ అని అన్నారు. తర్వాత ఎంతలా మార్చేశారంటే ఈరోజు జరిగే ప్రతి పేమెంట్, ప్రతి ట్రాన్సాక్షన్ నా నుంచే నా కెమెరాని యూజ్ చేసుకుంటూనే చేశారు. ఇప్పుడు నన్ను స్మార్ట్ ఫోన్ అంటున్నారు. మరి పేర్లు పెట్టింది మీరు, క్రియేట్ చేసింది మీరు, మీకే తెలియాలి. అయితే ఇప్పుడు ఏంటంటే వయస్, నా వల్ల ప్రపంచంలో 7 విషయాలు మార్పు చెందాయి. పాయింట్ నెంబర్ 1, కమ్యూనికేషన్. కమ్యూనికేషనా? అంటే నా వల్ల దూరంగా ఉండే ఇద్దరు మనుషులు దగ్గరయ్యారు,
గ్యాప్ తగ్గింది, కాంటాక్ట్ పెరిగింది. ఒకప్పుడు ఉత్తరాలు రాసినేవారు, ఇప్పుడు వాట్సాప్ అంటున్నారు. టైం తగ్గింది, కంటెంట్ పెరిగింది. పక్క పక్కన ఉంటేనే కానీ మాట్లాడుకోలేని ఇద్దరు మనుషులు ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ ఏ మూలన్నా జస్ట్ ఒక ఫోన్ కాల్ రింగ్తో హ్యాపీగా మాట్లాడుకుంటున్నారు. కమ్యూనికేషన్స్ ఉన్న బ్యారియర్స్ అన్నింటినీ బద్దలు కొట్టేసా, కమ్యూనికేషన్లోనే కొత్త ట్రెండ్ని సృష్టించా. ఓహో. పాయింట్ నెంబర్ 2, ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తాన్ని రిఫార్మేషన్ చేసేసాం. ఒకప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా లైబ్రరీకి వెళ్ళి వెతుక్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు గూగుల్లో ఇలా సెర్చ్ చేస్తే నీకు కావాల్సిన ప్రతి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. అదే కాదు రోయ్, యూట్యూబ్లో ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో రూపంలో సూపర్ క్లియర్గా ఉండేది. కరోనా టైంలో చిన్నపిల్ల చేతిలో స్కూల్నయ్యా, ఎంప్లాయీస్ అందరికీ ఆఫీస్నయ్యా, ఆడవాళ్ళకి వంట మాస్టర్నయ్యా, ముసలందరికీ భక్తి ఛానల్నయ్యా. పాయింట్ నెంబర్ 3, మెడికల్ ఎమర్జెన్సీ. ఒకప్పుడు ఏ మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా మీరు హెల్ప్ కోసం బయటికి అక్కడికి ఇక్కడికి పరిగెట్టేవారు. కానీ ఇప్పుడు జస్ట్ ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు, 108 మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుంది. పాయింట్ నెంబర్ 4, సెక్యూరిటీ అండ్ ప్రైవసీ. మీ ఫోన్లో ఉండే ప్రతి పాస్వర్డ్, ప్రతి పేమెంట్స్, ప్రతి ఇన్ఫర్మేషన్ జాగ్రత్తగా సేఫ్గా పాస్వర్డ్స్ పెట్టి సెక్యూర్డ్గా ఉంచుతా. అలాగే సీసీ కెమెరాల ద్వారా మీ ఇంటిని, మీ ఆఫీస్ని, ఎక్కడ ఏం జరుగుతుందని ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తూ మీ సెక్యూరిటీని మానిటర్ చేస్తుంటా. కరెక్ట్గా చెప్పావు. పాయింట్ నెంబర్ 5, మెమొరీ అండ్ స్టోరేజ్. మీ లైఫ్లో జరిగే చిన్న చిన్న విషయాల్ని, చిన్న చిన్న ఆనందాల్ని వీటన్నిటిని కెమెరాలో బంధిస్తూ వీటిని ఒక స్టోరేజ్ రూపంలో మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూపిస్తూ మీ మెమరీస్ అన్నిటినీ జాగ్రత్తగా భద్రపరిచే బాధ్యత మాది. కరెక్ట్. పాయింట్ నెంబర్ 6, లవ్ అండ్ ఎఫెక్షన్. ఇద్దరు మనుషుల మధ్యలో ఉండే లవ్ అండ్ ఎఫెక్షన్కి నేను ఒక బ్రిడ్జ్లా తయారయ్యా. మీరు ప్రేమించే వాళ్ళకి, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళకి మాట్లాడుకోవడానికి నేను ఒక మార్గానయ్యా. వీడియో కాల్స్ ద్వారా మీ మనసులకి దగ్గరయ్యా. అండ్ మీరు కనెక్ట్ అవ్వాలన్నా, డిస్కనెక్ట్ అవ్వాలన్నా, ప్రేమించాలన్నా, ద్వేషించాలన్నా, ఎలాంటి ఇమోషన్స్కైనా నేను ఒక వంతెనయ్యా. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, పాయింట్ నెంబర్ 7, యాప్స్. ప్రపంచంలో జరిగే ప్రతి ఇన్సిడెంట్ని యాప్స్ ద్వారా మీ ముందు పెడుతుంటా. ఫుడ్కి కానీ, ఎడ్యుకేషన్ కానీ, నాలెడ్జ్ కానీ, మెడికల్కి కానీ, డేటింగ్ కానీ, ఓటింగ్ కానీ, మీటింగ్ కానీ, సోషల్ మీడియాలో జరిగే ప్రతి ఇన్సిడెంట్ని యాప్స్ ద్వారా మీ ముందు పెడుతున్నా. అండ్ ఈ ప్రపంచాన్ని మీకు దగ్గర చేస్తున్నా. బాబు భద్రం, నువ్వు తోపు స్వామి, నువ్వు ఏదంటే అదే కరెక్ట్. నువ్వు పర్మిషన్ ఇస్తే నెక్స్ట్ ర్యాపిడ్ ఫైర్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సో క్వశ్చన్ నెంబర్ 1, మీకు లైఫ్లో బాగా ఇరిటేషన్ కలిగించే సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఇరిటేషనా? బా, ఏమని చెప్పను, ఎన్నని చెప్పను. బంగారు లాంటి పెళ్ళాన్ని ఇంట్లో పెట్టుకుని సెకండ్ సెటప్తో సొల్లేసే అంకుల్ కాన్వర్సేషన్ వింటే చిర్రాకు దొబ్బుద్ది. ముచ్చటగా ఉన్న మొగుడిని ఇంట్లో పెట్టుకుని పక్కింటి కుర్రాడికి లైన్ వేస్తూ ఫోన్ కాల్ చేస్తూ పులిహార కలిపే ఆంటీ కాన్వర్సేషన్ వింటే ఇరిటేషన్ వస్తుంది. సూపర్. ఇవన్నీ పక్కనెడితే ఈ టీనేజ్ లవ్ స్టోరీలు భరించలేకపోతున్నావురా బాబు. టీనేజ్ వాళ్ళు ఏం చేశారండి మీకు? ఆల్పాప చిన్నగొంటలో జేబులో రూపాయి డబ్బులు ఉండవు, కానీ మాటలు మాత్రం అబ్బా కోటలు దాటేస్తాయి. వీళ్ళు పీకేది ఏమి ఉండదు లైఫ్లో, కానీ కబుర్లు మాత్రం ఓహో ఇది అది అది ఇది అని చెప్తారు. ఏదో చెప్తారులేండి కానీ. సరే, లెట్స్ గో టు ది క్వశ్చన్ నెంబర్ 2 అనమాట. మిమ్మల్ని అబ్బాయిలు వాడతారు, అమ్మాయిలు వాడతారు, అంకుల్స్ వాడతారు, ఆంటీస్ వాడతారు, మరి ఎవరు వాడకం అంటే మీకు భయం వేస్తుంది? ఎవరు వాడకం ఏమని చెప్తామరా? ఎవరు పెడితే వాళ్ళు, ఎలా పెడితే అలా, ఓహో వాడేస్తున్నారు. ఆ పిల్ల ఉంటుంది, ఆ పిల్ల ఏమో అని నన్ను అద్దంలో వాడుతుంది. ఆ కుర్రాడేమో వచ్చి గర్ల్ఫ్రెండ్ ఫోటోలు చూసుకుంటూ పళ్ళు కూడా తాము కూడా నన్ను ముద్దులెట్టేస్తుంటాడు. ఆ ఆంటీ ఉంటుంది, ఆ ఆంటీ కోపం వస్తే మొగుడి మీద నన్ను పగలు కొడుతుంది ఏంట్రా. ఆ అంకుల్ ఉంటాడు, ఆ అంకుల్ ఏమో అని ఆ ఆంటీని పడగొట్టడానికి నన్ను గిఫ్ట్గా ఇస్తాడు. అబ్బాబ్బాబ్బాబ్బా పడలేకపోతున్నాం. ఎవడు పెడితే వాడు, ఎలా పెడితే అలా, వేవత్సంగా వాడేస్తున్నారు నన్ను. ఓకే, ర్యాపిడ్ ఫైర్లో లాస్ట్ క్వశ్చన్, నువ్వు లేకపోతే ప్రపంచం బాగుపడుతుందా, లేకపోతే నాశనం అయిపోద్దా? వాట్ యు సే? ఒక స్ట్రైట్ పాయింట్ చెప్తా విని కంగారు, ఏదైనా ఏ యంత్రానైనా నువ్వు దాన్ని వాడిన దాన్ని బట్టి ఉంటుంది. నువ్వు నన్ను సక్రమంగా వాడుకున్నావు అనుకో, నేను నీకు వెలుగునవుతా. అదే నువ్వు నన్ను గెలికావు అనుకో, నీ జీవితంలో నేను చీకటినవుతా. బాగుపడుతుందా, నాశనం అవుతుందా అన్నది కాదు మ్యాటర్, నువ్వు నన్ను ఎలా వాడుతున్నావు అన్నది మ్యాటర్. సో నన్ను ఎంత అవసరమో, ఎక్కడ అవసరమో అక్కడ వాడు. మిగతా టైంలో నన్ను పక్కన పడేసి నీ బ్రెయిన్కి పని చెప్పు, అప్పుడు నువ్వు ఎదుగుతావు, నీ జీవితం కూడా ఎదుగుతుంది. అది మాత్రం గుర్తెట్టుకో. అబ్బా బాబా బా,
ఏం చెప్తారు ఏం చెప్తారు మీరు సూపర్ సార్. చూసారు కదండి, ఇది ఇస్మార్ట్ ఫోన్తో ఇస్మార్ట్ కంగారు చేసిన ఇస్మార్ట్ ఇంటర్వ్యూ. అబ్బా శవాజ్, సూపర్గా వచ్చింది. మరి నెక్స్ట్ వీక్ ఇంకొక అద్భుతమైన గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఇస్మార్ట్ కంగారు. దిస్ ఈజ్ యువర్ ఖత్తిరి బట్టల కంగారు సైనింగ్ ఆఫ్. టేక్ కేర్. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. టిల్ దెన్ బాయ్. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.